విశాఖ ఏజెన్సీ చింతపల్లి పోలీస్ సబ్ డివిజన్ లో ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎదుట ఐదుగురు మిలిషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. వివరాల్లోకి వెళ్తే విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలానికి చెందిన మైనకొట్ట గుర్రాలగొంది బోగిరాయి గ్రామాలకు చెందిన మావోయిస్టు సానుభూతి పర్లు కొర్ర పూర్ణచంద్రరావు కొర్ర సన్యాసిరావు కొర్ర వక్రి బుగ్రిరాజు మట్టం మచ్చిరాజు మట్టం భగత్రావు ఈ ఐదుగురు మిలిషియా సభ్యులు ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎదుట స్వచ్ఛందంగా చింతపల్లి పోలీస్ సబ్ డివిజన్ లో లొంగిపోయారు. వాళ్ళ నాయకత్వానికి మరీ ముఖ్యంగా మా చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరికి ఎవరెవరు అంటే ఒకరు కుర్ర నాగేశ్వరరావు ఏసీఎం అదేవిధంగా జగన్ అలియాస్ కాకూర్ పన్నన్న డీసీఎం వీరిద్దరికీ నేను చెప్తుంది ఒకటే మీరు ప్రజల కోసం కష్టపడాలి ప్రజలకు మంచి చేయాలనుకుంటే జనజీవనం సర్వంతలోకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా చట్టపరం చట్టాలకు లోబడి ఆ విధంగా యాక్టివిటీ చేసుకుంటే మా పోలీస్ శాఖ నుండి కూడా మేము సహకారం అందిస్తాము. అలా కాదు ఇదే విధంగా మావోయిస్టులు పార్టీతో కలిసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం మీకు ముందర ముందర మీ పరిస్థితి అన్నది ఇక్కడ ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే చట్ట ప్రకారం మేము తీసుకోవాల్సిన అన్ని విధాలుగా చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా వీరితో పాటు ముఖ్యంగా కోరుకొండ మిలిషియాకి ఈ విధంగా మేము పత్రికా ముఖంగా మీడియా పరంగా మేము హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా బోండా ప్రసాద్ కుర్ర నాగేశ్వరరావు అదేవిధంగా తిమ్మూర్ చిన్నబ్బాయి బచ్చల పెండయ్య లక్ష్మణ్ రావు ఈ విధంగా కొంతమంది మిలిషియా ఉన్నారు. ఎవరెవరు మీరు పనిచేస్తున్నారు అన్నది మీకు బాగా తెలుసు. మీరు ఇందరూ వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోతే మీ ప్రశాంతంగా జీవనం గడిపేదానికి సబ్ డివిజనల్ పోలీస్ తరఫున మా తరఫు నుండి ఇప్పుడు కూడా 100% సహకారం అనేది అందిస్తాం. లేకపోతే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. తదుపరి మేము తీసుకునే చర్యలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది.